సీఎం కేసీఆర్ ను హైదరాబాద్ కొత్త మేయర్ డిప్యూటీ మేయర్ కలిశారు. భాగ్యనగర వైభవాన్ని మరింత పెంచేలా పనిచేయాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో కృషి చేయాలన్నారు. మేయర్ కావాల్సిన అర్హతలు చాలామందికి ఉన్నాయన్న కేసీఆర్ అందరికీ అవకాశం ఇవ్వలేమన్నారు. అర్థం చేసుకుని అంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. పదవుల్లో ఉన్న వాళ్లు సహనం సంయమనం పాటించాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సహజత్వం కోల్పోవద్దని, వేషభాషల్లో మార్పులు రావద్దని అన్నారు. అసంబద్ధంగా అవసరం లేని మాటలు మాట్లాడితే వచ్చే లాభమేమీ లేకపోగా కొన్ని సందర్భాల్లో వికటించే అవకాశం ఉంటుందని అన్నారు. అందుకే జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. మేయర్ కార్పొరేటర్లు బస్తీల్లో పర్యటించాలని, బస్తీ సమస్యలు తీర్చడమే ప్రధాన లక్ష్యం కావాలని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరానికి అనేక అనుకూలతలున్నాయని, మంచి భవిష్యత్ ఉందని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ ఓ మినీ ఇండియాలాగా ఉంటుందని, అందరినీ ఆదరించే ప్రేమగల నగరం హైదరాబాద్ అని గుర్తు చేశారు. ఇంత గొప్ప నగరం భవిష్యత్తు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల మీద ఉందని, అందరూ గొప్పగా పనిచేసి ఈ నగర వైభవాన్ని పెంచాలని సూచించారు. ప్రభుత్వం కూడా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలు చేపడుతోందని, వాటికి సహకరించాలని సీఎం కేసీఆర్ వారికి సూచించారు.